ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రెండో సగంలోని మ్యాచ్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొట్టమొదటి సీజన్ లో నిన్నటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొట్టమొదటి విజయాన్ని నమోదు చేయగా, ఈ రోజు గుజరాత్ జైన్స్ జట్టు కూడా పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ జట్టుపైన అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో గుజరాత్ 11 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు ఓపెనర్ ఉల్వాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీ సాధించగా ఆమెకు హార్లిన్ డియోల్ నుంచి చక్కటి సహకారం లభించింది. 4 పరుగులకి మొదటి వికెట్ కోల్పోయిన గుజరాత్ జట్టుకు వీరిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద ఉండగా హార్లిన్ డియోల్ 33 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయింది. కేవలం 45 బంతులను ఎదుర్కొన్న ఉల్వాట్ 126 స్ట్రైక్ రేట్ తో 57 పరుగులు చేసింది. చివర్లో ఉల్వాట్ తో కలిసి గార్డెనర్ మైదానంలో చిన్న సైజు పరుగుల వరద సృష్టించింది. గార్డెనర్ కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 154 స్ట్రైక్ రేట్ తో 51 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు చేతిలో వికెట్లు ఉన్నా కూడా ఇంకా భారీ స్కోరు చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదో అర్థం కాలేదు. ఢిల్లీ బౌలర్లలో జోనస్ సేన్ 2 వికెట్లు, కాప్ అరుంధతి రెడ్డి చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు పడుతూ లేస్తూ లక్ష్యానికి దగ్గరైంది, కానీ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరికి చతికిల పడింది. ఒక పక్క వికెట్లు పడుతున్నా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు మాత్రం పరుగులు కూడా సాధిస్తూ మెల్లగా లక్ష్యానికి దగ్గరైంది. అయితే ఢిల్లీ జట్టులో చివరి వరుస వరకు బ్యాట్స్మెన్ ఉండబట్టే గెలుపుపై వారు కూడా ఆశలు వదులుకోలేదు. మ్యాచ్ చూస్తున్న వారికి మాత్రం చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారా అన్న సస్పెన్స్ మాత్రం మహారంజుగా సాగింది. మొదట ఆలిస్ క్యాప్సీ 22 పరుగుల వరద సాధించి గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచింది. తర్వాత మరిజాన్ కాప్ ఆడుతున్నంతసేపు ఢిల్లీ జట్టు గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది. ఆమె 23 బంతుల్లో 36 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయింది. ఆ తర్వాత అరుంధతి రెడ్డి 17 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్ తో 25 పరుగులు చేసి గెలుపుపై మరోసారి ఆశలు పుట్టించింది. కానీ గుజరాత్ బౌలర్లు చివరి వరకు పట్టు వదలకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆలౌట్ కాక తప్పలేదు. మొత్తంగా ఢిల్లీ ఇన్నింగ్స్ 11 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. గుజరాత్ జైన్స్ జట్టులో కిమ్ గర్త్, గార్డెనర్ తనూజా కన్వార్ 2 వికెట్లు తీయగా స్నేహరాణా, హార్లిన్ డియోల్ చెరొక వికెట్ తీశారు. ఇక ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. గుజరాత్ ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి చేరుకుంది. బెంగళూరు జట్టు చివరి స్థానానికి పరిమితమైంది. ముంబై జట్టు 10 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ జట్టు 8 పాయింట్స్ తో 2 స్థానంలో, ఉత్తరప్రదేశ్, గుజరాత్ జట్లు 4 పాయింట్స్ తో 3-4 స్థానంలో ఉన్నాయి. 2 పాయింట్స్ తో ఆర్సీబీ చివరి స్థానంలో ఉంది. ప్రస్తుతం అన్ని జట్లు ట్రాక్ లో పడ్డాయి కాబట్టి ఇప్పటి నుండి జరగబోయే మ్యాచ్లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ప్లే ఆఫ్స్ రేస్ కోసం గట్టిగా పోటీ పడనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.